హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు యువర్ ఫేవరెట్ షో తెల్లారిందోయి మామ విత్ ఆర్జే మావా మహేష్ సో మై డియర్ మామస్ అండ్ మామీస్ ఇక తెల్లారిందోయి మావా అనే కార్యక్రమంలో ఈరోజు మన స్పెషల్ గెస్ట్ వచ్చేసి డాక్టర్ శేషిరిక్ గారు ఎండి ఇంటర్నల్ మెడిసిన్ చెల్మెడ ఆనందరావు మెడికల్ కాలేజ్ తరపు నుండి మనతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు సో కరెక్ట్గా 7:30 ఈ కార్యక్రమం స్టార్ట్ అవుతుంది అలాగే ఇంకొక 45 minutes వరకు ఈ కార్యక్రమం కొనసాగుతుంది కాబట్టి మీకున్నటువంటి డౌట్స్ ఏమున్నా కూడా మీకున్నటువంటి డౌట్స్ అన్నీ కూడా క్లారిఫై చేసుకోవచ్చు కరోనా వైరస్ ప్రస్తుతం ప్రపంచాన్ని గడగడలాడిస్తూ వణికిస్తున్నటువంటి ఈ కరోనా వైరస్ గురించి మీకున్నటువంటి సందేహాలన్నింటినీ కూడా నివృత్తి చేసుకోవడానికి వెరీ సింపుల్ వాట్సాప్ నుండి 9705222005కి కాల్ చేయండి అలాగే ఈఎస్ఐ ఆత్మీయులైతే 9197012005కి అలాగే స్కైప్ ఐడి నుండి తెలుగు ఎన్ఆర్ఐ రేడియోకి కూడా కాల్ చేయొచ్చు మరి ఒక రకమైనటువంటి టెన్షన్స్ తోటి బ్రతుకుతున్నాము మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు ఇంట్లోనే ఉండి వాళ్ళు చెప్పిన మాటలు వీళ్ళు చెప్పిన మాటలు ఏది ఫేక్ ఏది రియల్ ఏది వైరల్ ఏది కూడా మనము తెలుసుకోలేనటువంటి పరిస్థితుల్లో మనకు కనబడుతుంది ఇటువంటి సందర్భంలో మరి ఈ కరోనా వైరస్ గురించి కొన్ని ఆసక్తికరమైనటువంటి విషయాలు కరోనా కేసెస్ని ట్రీట్ చేసినటువంటి డాక్టర్ శేషిరిక్ గారు మనతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు డాక్టర్ గారు గుడ్ ఈవినింగ్ యా సో ఇప్పుడు ప్రజెంట్గా తాజా సిచ్యుయేషన్ హైదరాబాద్లో ఒకప్పుడు మామూలుగా ఉండే కానీ ఇప్పుడు మాత్రం డే బై డే చాలా స్ట్రిక్ట్గా చేస్తున్నారు అంటే మనకు కేసెస్ కూడా చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి ప్రజలందరూ కూడా భయభ్రాంతులకు లోనవుతున్నారు ఏం జరుగుతుందో ఏంటో తెలియనటువంటి పరిస్థితి ఇలాంటి సందర్భంలో మరి మీ చెల్మడ ఆనందరావు కాలేజీకి చాలా వస్తున్నాయి కేసెస్ వస్తున్నాయి మీరు కూడా పాజిటివ్ కేసెస్ కొన్ని చూశారు తర్వాత అది గాంధీ హాస్పిటల్కి పంపించడం జరిగింది ఎటువంటి లక్షణాలతోటి పేషెంట్లు మీ దగ్గరకు వస్తున్నారు శశిరి గారు అంటే నార్మల్గా చూసినట్టయితే ఇంక్యుబేషన్ పీరియడ్ అనేది ఉంటుందండి వీళ్ళకి ఓకే సో వీళ్ళకి వ్యాధి సోకిన తర్వాత నుంచి అంటే ఇంకో పర్సన్ నుంచి వ్యాధి ఈ పేషెంట్ కి అనేది ఎప్పుడైతే సోకిందో దాని నుంచి 14 days తర్వాత మనకు లక్షణాలు అనేవి ఏర్పడుతుంటాయి మనకు ప్రిడామినెంట్ గా ఈ కరోనా వల్ల వచ్చేదైతే 90-100% పేషెంట్స్ కి ఫీవర్ అయితే కంపల్సరీ ఉంటుంది ఫీవర్ యూజువలీ 1 or 2 degrees ఆర్ హయ్యర్ ఆర్ ఈవెన్ హయ్యర్ అనేది మనకి కంపల్సరీ అనేది మనం చూసుకోవచ్చు దాంతోపాటు మనకు కాఫ్ అండ్ షార్ట్నెస్ ఆఫ్ బ్రెత్ అంటే ముస రావడం ముస తీసుకోవడానికి ఇబ్బంది పడడం ఇవన్నీ ఈ మూడు లక్షణాలు అయితే ప్రిడామినెంట్ అంటే ఇంపార్టెంట్ గా ఉంటున్నాయి దీంతో పాటు మనకు అప్పుడప్పుడు డయేరియా కూడా మనకి అనేది వస్తుంటది 40% అట్లా ఓకే రైట్ బాగుంది మనతో మాట్లాడడానికి ఒక ఒక ఆత్మీయులు రెడీగా ఉన్నట్టున్నారు వాళ్ళు ఏం క్వశ్చన్ అడుగుతారు నాగేశ్వరరావు నమస్తే నమస్తే నాగేశ్వరరావు ఎలా ఉన్నారు బాగున్నారా యా అలాగే మీకు ఈ కరోనా గురించి ఏమైనా డౌట్స్ ఉంటే డాక్టర్ శశిరేఖ గారితో మాట్లాడండి డాక్టర్ గారు మన తెలుగు ఎన్ఆర్ఐ రేడియోకి ఎక్స్క్లూజివ్ లైవ్ ఇస్తున్నారు ఈరోజు కరోనా గురించి మీకు ఏమైనటువంటి డౌట్స్ ఉన్నాయా మీ ఊళ్ళో ఏమనుకుంటున్నారు అసలు యాక్చువల్ గా ఈ కరోనా గురించి మా ఊళ్ళో కరోనా గురించి అంటే అసలు కరోనా అంటే ఏంటి మామూలుగా అంతేగా ఏంటి వైరస్ అర్థం ఊరిని వచ్చేస్తున్నారా అసలు ఏంటి అనేది ఎట్లా అవుతుంది ఏంటి అనేది అనుకుంటున్నారు ఓకే ఇది అంటువ్యాధా ఇది వైరసా లేకుంటే ఏ విధంగా వస్తుంది రక్తం ఎక్కించుకుంటే వస్తుందా మనం మాట్లాడితే వస్తుందా తుమ్మితే వస్తుందా దగ్గుతే వస్తుందా ఇవన్నీ లేకుండా కూడా ఇది మనుషులతోటి సంబంధం లేకుండా కూడా జంతువులకు వచ్చే అవకాశం ఉందా అని అడుగుతారు అంతేనా రైట్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ యా శశిరేఖ గారు ఇప్పుడు గుడ్ ఈవినింగ్ అండి నాగేశ్వరరావు గారు యా ఆయన కాల్ కట్ అయింది ఇంకొక కాల్ తీసుకుందాం హలో 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 యా నమస్తే అండి వెల్కమ్ టు తెలుగు ఎన్ఆర్ఐ రేడియో నమస్తే నమస్తే మామా ఎట్లా ఉన్నారు నేను బాగున్నాను మామా మీరు ఎలా ఉన్నారు నేను బాగున్నా అనీఫ్ మామనా చాలా చాలా సంతోషంగా ఉంది ఓకే మీరు ఇట్లా అవగాహన కల్పిస్తుంటే అవును మామా ఎందుకంటే చాలా మంది చెప్పండి చెప్పండి ఈ టైంలో చాలా ఇంపార్టెంట్ ఏంటంటే ఇప్పుడు అదేదో సినిమాలో అంటారు కదా మీరందరూ నేను కాపాడుకునే ప్రాణాలు మీకు బాధ్యత ఉందక్కర్లా అని సో డాక్టర్ గారు ఉన్నారా ఉన్నారు డాక్టర్ గారితో మాట్లాడండి హలో డాక్టర్ గుడ్ ఈవినింగ్ గుడ్ ఈవినింగ్ గుడ్ ఈవినింగ్ యా సో ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్ సో మీరు ఇప్పుడు అంటే రాకముందు చాలా మంది ఏమనుకుంటున్నారు అంటే ఈ లాక్డౌన్ అయిపోతే
రోగం వెళ్ళిపోతుంది అని, కాకపోతే దిస్ ఇస్ జస్ట్ టు రెడ్యూస్ ద ప్రోగ్రెషన్ ఆఫ్ డిసీజ్. సో మీరు ఎటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు వాళ్ళకి, ఏమేం ఫాలో అవ్వమంటారు, సో దట్ యునో వాళ్ళ ఇంట్లో ఉండి మీకు కూడా ఇన్ఫాక్ట్ ఇండైరెక్ట్ గా హెల్ప్ అవుతుంది, ఎందుకంటే ఆల్రెడీ పేషెంట్స్ ఉన్నారు అండ్ అసలు మీ స్కెడ్యూల్ అంతా బిజీ ఉన్నట్టుంది. సో మీరు ఏం సజెస్ట్ చేస్తారు, ఏం ప్రికాషన్స్ తీసుకోమంటారు? అంటే యూజువల్లీ అండి, ఈ కరోనా వైరస్ అండ్ ఇన్ఫెక్షన్ అనేది ఇట్ ఈస్ హియర్ టు స్టే. ఐ డోంట్ థింక్ ఇన్ ఒక నెల రోజుల్లో కానీ ఒక 20 డేస్ లో కానీ ఐదర్ లాక్డౌన్ అయిపోయిన తర్వాత కానీ ఇమీడియట్ గా పోతుంది అనేది లేదు. నా అంచనా ప్రకారం అయితే ఇట్ ఈస్ హియర్ టు స్టే ఫర్ అనదర్ 1 to 2 months ఈజీలీ. ఆల్రెడీ మనం చూసినట్టయితే ఇండియాలో పర్ డే 1000 to 1500 కేసెస్ డిటెక్ట్ అవుతున్నాయి. మనం చేసే టెస్ట్లు పర్ డే 15 to 20,000 ఉన్నాయి. అంటే 15 to 20,000 మనం టెస్ట్లు చేస్తే అందులో 1500 మందికి పాజిటివ్ వస్తున్నారు. సో మనం ఇంకా 2-3 వారాల్లో ఇంకా టెస్ట్ చేయడం అనేది 20,000 నుంచి 30,000, 30,000 నుంచి 40,000 అట్లా పెంచుకుంటూ పోతుంటే మనకు పాజిటివ్ వచ్చే కేసెస్ కూడా పెరుగుతూ ఉంటాయి. సో లాక్డౌన్ మా May 7th ఆపేసినంత మాత్రం ఇది కంప్లీట్గా ఆ రోజు నుంచి తగ్గుముఖం పడుతుంది అని చెప్పడానికి లేదు. ఇట్ ఈస్ హియర్ టు స్టే. 30-40,000 కూడా అవ్వచ్చు నెక్స్ట్ 15 to 20 డేస్లో. బట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ మన ప్రధానమంత్రి అన్నట్టు వీ హ్యావ్ టు స్టిక్ టు ద ప్లాన్ కాల్డ్ సోషల్ డిస్టెన్సింగ్ అండి. వీ హ్యావ్ టు మెయింటైన్ మినిమమ్ డిస్టెన్స్, సోషల్ డిస్టెన్స్ ఆఫ్ 1 మీటర్ టు ఎనీ పర్సన్. బయటికి వెళ్ళడం అవాయిడ్ చేసుకోవాలి యాజ్ మచ్ యాజ్ పాసిబుల్. యూ హ్యావ్ టు వాష్ యువర్ హ్యాండ్స్ ఎవ్రీ ఆర్లీ వన్స్ ఆర్ ఎవ్రీ సెకండ్ ఆర్లీ వన్స్. అది ఇంపార్టెంట్. అండ్ ఇప్పుడు కావాలంటే అప్పుడు యూ డూ అంటే మనం ముక్కు కానీ చెవులను కానీ ఫేస్ని కానీ కళ్ళను కానీ అవాయిడ్ చేయాలి టచ్ చేయడము. అండ్ ఎప్పుడైనా బయటికి వెళ్ళి వచ్చినప్పుడు ప్రాపర్గా వాష్ చేసుకొని లోపలికి రావాలి. అండ్ ఎవరన్నా తెలిసిన వాళ్ళు ఎవరైనా దగ్గర వాళ్ళు అంటే వేరే కంట్రీకి వెళ్ళి వచ్చినా లేదంటే వేరే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనము ఉండే ప్లేస్ ఏదైనా రూరల్ టౌన్ అయితే హైదరాబాద్ నుంచి వచ్చిన వాళ్ళ దగ్గర కూడా సోషల్ డిస్టెన్సింగ్ మెయింటైన్ చేయాలి. బికాస్ సింప్టమ్స్ అనేవి 14-15 డేస్ ఆర్ ఈవెన్ 21 డేస్ తర్వాత వస్తున్నాయి. సో ఇంక్యుబేషన్ పీరియడ్లో ఉన్న వాళ్ళు, మన వాళ్ళు ఇంక్యుబేషన్లో ఉన్నారా లేదంటే లేరా అనేది మనకు చెప్పడానికి కూడా ఉండదు. అండ్ మోర్ ఓవర్ ఇంక్యుబేషన్ పీరియడ్లో ఉన్న పర్సన్కి మనం టెస్ట్ చేస్తే కూడా నెగిటివ్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఎవరు ఏంటి అనేది మనకు చెప్పడానికి కుదరదు. సో ద ఓన్లీ వెపన్ వీ హ్యావ్ యాజ్ ఆఫ్ నౌ ఈజ్ ఓన్లీ లాక్డౌన్ అండ్ సోషల్ డిస్టెన్సింగ్. ఐ థింక్ మనం దాన్ని కరెక్ట్గా పాటిస్తే వీ వుడ్, ఐ హోప్ వీ వుడ్ కమ్ అవుట్ ఇన్ maybe 45 days or 2 months. So that is what okay all the doctors are also hoping it. Right. Alage ఈ విషయం చెప్పండి, ఇంతకుముందు మనకు నాగేశ్వరరావు కాల్ చేసి ఇది అంటువ్యాధియా లేకుంటే ఇది వైరసా ఏంటి దీని గురించి చాలామంది రకరకాల అపోహలు అనుకుంటున్నారు. మనుషుల నుండి మనుషులు కాకుండా ఇంకా వేరే విధంగా వచ్చే అవకాశం ఉందా? ఇప్పుడు చాలామంది పెట్స్ ఉంటాయి ఇంట్లో. అమెరికాలో మనం చూసినట్టయితే రీసెంట్గా పులికి వచ్చింది అని చెప్పేసి, నిన్న కూడా న్యూస్లో ఒక క్యాట్కి కూడా కరోనా వైరస్ సోకింది అని చెప్పేసి. యాక్చువల్గా ఈ కరోనా వైరస్లో ఇంకా కాంబినేషన్ ఆఫ్ ఇంకేమైనా ఉంటుందా ఇటువంటివి? అంటే ఇది ఒక కరోనా అనేది ఒక ఫ్యామిలీ అనుకుంటే ఇటువంటి వైరస్లు ఉంటాయా ఇంకా? అంటే ఇది కరోనా వైరస్ అనేది ఇట్స్ గ్రూప్ ఆఫ్ వైరస్. అంటే అడినో వైరస్ లో ఒక గ్రూప్ అండి ఇది. ఓకే. అడినో వైరస్ అంటే అడినో వైరస్ లో కొన్ని వందల రకాల వైరస్లు ఉంటాయి. అందులో ఒక రకం అనేది కరోనా వైరస్. ఓకే. ఈ కరోనా వైరస్ అనేది ఏదైతే ఉందో ఇది 2003లో సార్స్ అనే రూపంలో మనకు వచ్చింది. సార్స్ అని మళ్ళీ 2012లో మైరస్ అని మళ్ళీ ఇదే వైరస్ ఇన్ఫెక్ట్ అయింది వరల్డ్ మొత్తం. మళ్ళీ ఇప్పుడు 2019లో COVID-19 లాగా దాని ఆకారం, దాని షేప్ అనేది మార్చుకొని దాని క్యారెక్టరిస్టిక్స్ అంటే వైరస్కు ఉన్న ఇన్ఫెక్టివిటీ రేట్ కానీ దాని ఉన్న క్యారెక్టరిస్టిక్స్ దాని షేప్ కానీ అవన్నీ మార్చుకొని మళ్ళీ అది రిటర్న్ వచ్చి ఇన్ఫెక్ట్ చేస్తుంది. అండ్ మోర్ ఓవర్ మనం చైనాలో వుహాన్ డిస్ట్రిక్ట్ లో చూసినట్టయితే మనకు ఫస్ట్ కేసు కన్ఫర్మ్ అయింది December 31st ఇన్ చైనా. బట్ యాక్చువల్గా 15-20 డేస్ వాళ్ళు నెగ్లెక్ట్ చేశారు, బికాస్ ఏదో నార్మల్ ఫీవర్ అనుకుని వాళ్ళు నెగ్లెక్ట్ చేశారు. బట్ ఫస్ట్ కేసు అనేది ఇన్ఫెక్ట్ అయింది మనకి December 31st రోజు. ఓకే. అండ్ మనం రెట్రోస్పెక్టివ్ అంటే చైన్ రివర్స్ గా ఇన్వెస్టిగేట్ చేసి వెళ్తే అది పాంగోలిన్ అంటే ఉడుమ్ అంటారు, ఉడుమ్ నుంచి కానీ బ్యాట్ నుంచి కానీ అంటే గబ్బిలం నుంచి వచ్చిందని అనుమానాలు అనేది వ్యక్తమవుతున్నాయి మనకి. ఓకే. ఈ రెండు. సో అండ్ ఇప్పుడు అక్కడ ఉన్న దాని వల్ల ఇప్పుడు మన దగ్గర ఉన్న ఉడుములు మన దగ్గర ఉన్న గబ్బిలాలు వల్ల మనకు వస్తుంది అనేది చెప్పలేము, ఎందుకంటే అక్కడున్న యానిమల్స్ అవి ఇన్ఫెక్ట్ అయ్యి అక్కడ నుంచి హ్యూమన్స్కి ట్రాన్స్మిషన్ అంటే వ్యాధి సోకింది అనేది మాత్రం దానికి క్లియర్ కట్ ఎవిడెన్స్ ఉంది. బట్ మన దగ్గర ఉన్నాయి, మన దగ్గర నుంచి హ్యూమన్స్కి పాకుతున్నాయి అయితే ఇప్పటి వరకు అయితే క్లియర్గా ఎవిడెన్స్ అయితే ఏమీ లేదు. అండ్ మోర్ ఓవర్ మీరు అన్నట్టు ఇదైతే 100% అంటువ్యాధే.
నార్మల్ గా మనకు చలికాలం వానకాలము సర్ది దగ్గు వచ్చినట్టు కాదు ఇది. అంటే ఆ వచ్చే కామన్ కోల్డ్ కి కాఫ్ కి ఇన్ఫెక్టివిటీ రేట్ అనేది చాలా తక్కువ ఉంటుంది. దీనికి చాలా హై ఇన్ఫెక్టివిటీ రేట్ ఉంటుంది. దానికి రీజన్ ఏంటి అంటే ఇట్ లివ్స్ ఆన్ ఆల్ ద సర్ఫేసెస్. అంటే మనం చూసినట్టు ఒక టేబుల్ మీద కానీ ఒక కబోర్డ్ మీద కానీ లేదంటే డోర్ హ్యాండిల్స్ మీద కానీ లేదంటే మనం వాటర్ తిప్పే వీటి మీద కానీ ఇది 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 ఇట్ ఈస్ లివింగ్ ఎ లాంగర్ టైం. నార్మల్గా మనం కామన్ కోల్డ్ ఇట్ ఇట్ యూజువల్లీ ఇట్ విల్ డై. బట్ ఈ కరోనా వైరస్ అనేది ఇట్ ఈస్ లివింగ్ ఆన్ ద సర్ఫేసెస్ ఫర్ లాంగర్ డ్యూరేషన్ ఆఫ్ టైం. సో దానివల్ల ఏమవుతుందంటే మనం ఏది ఇన్ఫెక్ట్ అయింది ఏది ఇన్ఫెక్ట్ కాలేదని చెప్పలేకపోతున్నాం. దానివల్ల మనకి ఇన్ఫెక్టివిటీ రేట్ ఎక్కువ ఉంది, కేసెస్ కూడా ఎక్కువ డిటెక్ట్ అవుతుంది. ఓకే, దట్స్ రియల్లీ వండర్ఫుల్ ఎక్స్ప్లనేషన్. థ్యాంక్ యూ వెరీ మచ్ అనిఫ్ మామ. రైట్ మామ, రైట్. మీరు కరీంనగర్లో కరీంనగర్లో జరిగినటువంటి సంఘటన, ముస్లిమ్స్ వాళ్ళు అక్కడ ప్రార్థనా స్థలానికి వచ్చేసి సమ్ ఏదో ప్రార్థన చేసిన టైంలో చాలామందికి అక్కడ ఇద్దరు ముగ్గురికి కరోనా వచ్చినట్టుగా మనం అప్పుడు స్టార్టింగ్లో కరోనా వచ్చిందని చెప్పేసి కరీంనగర్ను రెడ్ అలర్ట్ కూడా ప్రకటించారు. ఆ టైంలో చెల్మడ ఆనందరావుకి చాలామంది చాలా కేసెస్ వచ్చాయి, అక్కడ నుండి మళ్ళీ గాంధీ హాస్పిటల్కి వెళ్ళాయని చెప్పేసి. సో కేసెస్ మీ దగ్గరకు వచ్చినప్పుడు ఎటువంటి లక్షణాలతో వచ్చారు మీ దగ్గరికి? అంటే యూజువల్గా కేసెస్ మాకు వచ్చినప్పుడు జ్వరంతో వస్తారండి. యూజువలీ టెంపరేచర్ 101-102 అట్లా ఉంటుంది. అండ్ కాఫ్, ప్రొడక్టివ్ కాఫ్ అంటారు, అంటే తెమడతో వచ్చిన దగ్గు. ఓకే, ఈ రెండు లక్షణాలు అయితే యూజువలీ ఇప్పుడు అందరిలో కనిపిస్తూ ఉంటాయి. అండ్ కొంతమందికి దమ్ము రావడం, అంటే శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది, ఇట్లాంటివి కూడా కొంతమందికి వస్తున్నాయి. మన దగ్గరికి అయితే ఇప్పటివరకు చెల్మడాల వైపు అయితే ఆ మూడో లక్షణం అయితే రాలేదు. కానీ జ్వరము ఉన్న దగ్గుతోనైతే వచ్చారు, వాళ్ళకి పాజిటివ్ కూడా వచ్చింది. ఓకే, అంటే చాలామందికి కొందరికి జ్వరం రాకుండానే మిగతా లక్షణాలు కనబడుతున్నాయి, అయినా కూడా కరోనా పాజిటివ్ వచ్చింది అని చెప్పేసి కూడా చెప్తున్నారు. జ్వరం అనేది నెసెసరీయా? అంటే 90% ఆఫ్ ద పేషెంట్స్ సస్పెక్ట్, అంటే కరోనా పేషెంట్స్ జ్వరం అనేది కంపల్సరీ ఉంటుంది. 10% ఉండొచ్చు ఉండకపోవచ్చు. సో మనం కరెక్ట్ గా వీళ్ళకు ఉంటుంది అని చెప్పలేము. కొంతమంది కొన్ని కొన్ని కేటగిరీస్ లో ఓన్లీ దగ్గుతో ప్రజెంట్ అవుతారు, దగ్గు తెమడతో ప్రజెంట్ అవుతారు, వాళ్ళకి జ్వరం ఉండకపోవచ్చు. సో మనం అట్లా కరెక్ట్ 100% ఫీవర్ ఉంటుందని చెప్పలేము. ఇట్ ఇస్ 90-80-90% ఫీవర్ అనేది. ఓకే, 80-90% మనం చెప్పొచ్చు అన్నమాట, ఫీవర్ మాత్రం ఖచ్చితంగా ఉంటుంది అని చెప్పేసి. రైట్, అలాగే ఇక ముఖ్యమైనటువంటి విషయం ఈరోజు మనం తీసుకున్నటువంటి టాపిక్ కూడా అదే. అంటే ఈ సందర్భంలో వ్యాక్సిన్స్ లేదు, దానికి ఒక మందు లేదు, టాబ్లెట్స్ లేవు, ఏం లేవు, వాళ్ళందరూ కూడా భయపడుతూ ఉన్నారు. ప్రపంచం అంతా కూడా ఎన్నో దేశాలు, ఈవెన్ అగ్రరాజ్యమైనటువంటి అమెరికా కూడా చాలా అంటే చాలా ఇప్పుడు నష్టాల్లో ఉంది ఆల్మోస్ట్గా. అయితే ఇప్పుడు అందరు నోట వినిపించేది ప్లాస్మా థెరపీ అని చెప్పేసి అంటున్నారు. ఇది మహారాష్ట్రలో ఒక కేసుకి చేశారు, సక్సెస్ అయింది అని చెప్పేసి అంటున్నారు. మరి ఇది ఈ ప్లాస్మా థెరపీ గురించి మనం మాట్లాడడానికి, అంటే మనం మాట్లాడే ముందుగా ఒక ఆత్మీయులు మనతో మాట్లాడడానికి రెడీగా ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. హలో ధనడి గారు, నమస్తే. నమస్తే మహేష్ మామ. యా మామ, డాక్టర్ శేషరి గారు వచ్చారు. ప్లాస్మా థెరపీ గురించి మనం మాట్లాడుతున్నాం మామ, మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా దీని గురించి, కరోనా గురించి ఈరోజు టాపిక్? హలో, నమస్తే డాక్టర్ గారు. నమస్తే అండి. నమస్తే. ధనరెడ్డి గారు ఫ్రమ్ అమెరికా నుండి మాట్లాడుతున్నారు, చెప్పండి. అంటే నేను ఏపీ నుండి, కాకపోతే ఇక్కడ విజిటింగ్ మీద వచ్చాను మా అమ్మ దగ్గరికి. ఓకే మామ, మాట్లాడండి ధనరెడ్డి. ఓకే ఓకే. అప్పుడు మన అంటే ఇది త్రూ ఏరియా వస్తుందంటే లేకపోతే ఓన్లీ సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయగానే వస్తుంది, నాకు అర్థం లేదండి. ఇప్పటికి సోషల్ డిస్టెన్సింగ్ అనేది కంపల్సరీ అండి, త్రూ ఎయిరే వస్తుంది. సో మనం సోషల్ డిస్టెన్స్ 1-2 మీటర్స్ అందరికి దూరం ఉంటే ఇట్ ఇస్ ఎయిర్ అనేది డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నాం కాబట్టి మనకి ఇన్ఫెక్ట్ అయ్యే ఛాన్స్ తక్కువ. అట్లా ఇప్పుడు ఆయన డౌట్ ఏంటంటే ఇది ఎయిర్ నుండే వస్తుందా అని చెప్పేసి అంటున్నాడు. ఎస్, అంటే ఏరోసాల్ అంటారు, ఎయిర్ వేర్. ఏరోసాల్ అంటే ఏంటంటే డ్రాప్లెట్ స్ప్రెడ్. ఓకే, టు బి ప్రిసైజ్ అంటే మనం తుమ్మినా గానీ దగ్గినా గానీ మన నోట్లో నుంచి కానీ మన ముక్కులో నుంచి కానీ డ్రాప్లెట్స్ అనేది బయటకు వస్తుంటాయి. ఓకే, అది మనం ఫోర్స్ గా తగ్గితే 1 మీటర్ దూరం వరకు వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. సో వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. సో మనం 1 మీటర్ కంటే ఎక్కువ దూరంలో మనం మెయింటైన్ చేసామంటే ఏ పర్సన్ నుంచి అయినా మనం బెటర్ గా అవాయిడ్ చేసుకోవచ్చు. అందుకే 1 మీటర్ డిస్టెన్స్ మినిమం మెయింటైన్ చేయాలి. ఇప్పుడు మా హాస్పిటల్లో కూడా మేము 2 మీటర్స్ డిస్టెన్స్ నుంచే చూస్తున్నాం పేషెంట్స్ ని. యా, ఇప్పుడు దీని గురించి కూడా మాట్లాడదాం. చాలామంది డాక్టర్లు కూడా చనిపోతున్నారు. సో డాక్టర్లు ఏ విధంగా చనిపోతున్నారు అనే విషయం గురించి కూడా మనం మాట్లాడదాం. బట్ బిఫోర్ దాట్ మనతో మాట్లాడడానికి ఒక ఆత్మీయులు సిద్ధంగా ఉన్నట్టున్నారు. హలో. హలో. యా నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు? నేను లక్ష్మి మాట్లాడుతున్నానండి, వరంగల్ నుండి. మేడం చెప్పండి. ఇది డాక్టర్ గారు ఉన్నారండి? ఉన్నారు ఉన్నారు మేడం, మాట్లాడండి. డాక్టర్ గారు
నమస్తే. హలో డాక్టర్ శశ్రీక్ నమస్తే అండి. నమస్తే నమస్తే. ఇది యంగ్ పీపుల్ కి రాదు, వచ్చినా ఏం కాదు అంటున్నారు, ఎంతవరకు నిజమండి ఇది? యంగ్ పీపుల్ కి రాదు అనేది మాత్రం నిజం కాదండి. యంగ్ పీపుల్ కూడా ఇప్పుడు మనం చూసినట్టయితే 14 డేస్ 15 డేస్ నియోనేట్స్ ఇన్ఫాంట్స్ కూడా అంటే పిల్లలు కూడా వస్తుంది అండ్ చనిపోయిన ఇన్సిడెంట్స్ కూడా ఉన్నాయి. బట్ ఏంటంటే ఇన్ఫెక్టివిటీ మోర్టాలిటీ రేట్ అనేది చాలా తక్కువ ఉంది వాటిలో. యూజువలీ బిలో 4 ఇయర్స్ 5 ఇయర్స్ ఇన్ఫాక్ట్ బిలో 20 ఇయర్స్ 30 ఇయర్స్ లో ఇన్ఫెక్ట్ అవుతారు, కానీ చనిపోయే అంటే మోర్టాలిటీ రేట్ అంటే పేషెంట్స్ ఎవరైతే ఇన్ఫెక్ట్ అయ్యారో దానిలో చనిపోయే పేషెంట్స్ చాలా తక్కువ ఉన్నారు. బట్ రాదనేది మాత్రం కంప్లీట్ గా అపోహ. సో ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళైనా కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి, డిస్టెన్సింగ్ అనేది కంపల్సరీ. ఎగ్జాక్ట్లీ. థ్యాంక్స్ డాక్టర్ గారు. యా యా, థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. థ్యాంక్ యూ డాక్టర్ గారు. మనము అంటే ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టుగానే ఈ ప్లాస్మా థెరపీ గురించి కూడా మనం మాట్లాడుతున్నాము. దీని గురించి ఇప్పుడు సర్వత్రా చర్చ జరుగుతుంది. యాక్చువల్గా ఇంతకుముందు మనకు అంత ఇప్పుడే అందినట్టు అక్కడ తాజా సమాచారం ఏంటంటే మనకు ఓవైసీ గారు కూడా ఒక ప్రకటన చేశారు, కరోనా చికిత్సకు ప్లాస్మా థెరపీని వినియోగిస్తున్నటువంటి సంగతి మనకు తెలిసిందే. ఇప్పటికే చాలామంది ఈ విధానం ద్వారా కరోనా నుంచి కోలుకున్నారు. అయితే COVID-19 నుంచి కోలుకొని డిశ్చార్జ్ అయినటువంటి ముస్లింలంతా కూడా రక్తదానం చేయాలని చెప్పేసి ఎంఐఎం అధినేత అసావుద్దీన్ ఓవైసీ పిలుపునిచ్చారు. ప్లాస్మా థెరపీ ద్వారా బాధితుల ప్రాణాలు కాపాడవచ్చు అని చెప్పేసి అంటున్నారు. కాబట్టి COVID-19 నుంచి కోలుకున్న ముస్లింలందరూ రెడ్ క్రాస్ ద్వారా రక్తదానం చేయాలని చెప్పేసి ఆయన చెప్తూ ఉన్నారు. ఇది చాలా బాగుంది, ఇది ఇటువంటి నిర్ణయం. నిజంగానే ప్లాస్మా థెరపీ ద్వారా కరోనా వైరస్ చికిత్స కంప్లీట్ అవుతుందంటారా? యా, అంటే ప్లాస్మా థెరపీ అనేది ఇప్పుడు కొత్త, అంటే యాక్చువల్గా 2003లో స్టార్ట్ చేశారు. మనకి ఎప్పుడైతే ఇండియాలో సార్స్ అండ్ మెర్స్, 2012లో మెర్స్ ఈ రెండు ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పటి నుంచి మనం ఈ ప్లాస్మా థెరపీ అనేది స్టార్ట్ చేశాము. ఇది ఏంటంటే ట్రీట్మెంట్ని బెటర్ ట్రీట్మెంట్ అని చెప్పుకోవాలి. అంటే ఇది ఆ వ్యాధి సోకకుండా ఆపడానికి ఏం పనిచేయదు. ఓన్లీ ఇన్ఫెక్ట్ అయిన వాళ్ళు, అది కూడా ఇన్ఫెక్ట్ అయ్యి వాళ్ళు చాలా సీరియస్ అయిన వాళ్ళు, అంటే వీళ్ళు మైల్డ్ మోడరేట్ సివియర్ కేటగిరీస్ లో మనం ముగ్గురిని ట్రయల్ చేస్తుంటాం. పేషెంట్స్ వు ఆర్ మైల్డ్, పేషెంట్ వు ఆర్ మోడరేట్, పేషెంట్స్ వు ఆర్ సివియర్ అని. సివియర్ పీపుల్ అంటే ఏంటంటే జ్వరము, దగ్గు అండ్ శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది, ఎవరైతే వెంటిలేటర్ మీదకి వెళ్తున్నారో, వెంటిలేటర్ అవసరం అయితే ఎవరికైతే ఉందో వాళ్ళకి మాత్రమే ఇది రిజల్ట్స్, బెటర్ రిజల్ట్స్ అనేది చూపిస్తుంది. మన రీసెంట్ ట్రయల్స్ లో అయినా కానీ, 2003లో వచ్చిన ట్రయల్స్ లో అయినా, 2012లో వచ్చిన ట్రయల్స్ లో చూసుకుంటే అయితే ఎవరైతే వెంటిలేటర్ మీదకి వెళ్తున్నారో, ఎవరికైతే ఇన్ఫెక్షన్ బాగా సివియర్గా ఉందో వాళ్ళకి మాత్రమే ఇది చేస్తే బెటర్ రిజల్ట్స్ అనేది మనకి మనం చూసుకోవచ్చు. అంటే ఇది ఏంటంటే ప్లాస్మా థెరపీ అంటే ఏంటంటే ఇది ఒక అడాప్టివ్ ఇమ్యూనోథెరపీ అంటారంట. అంటే సింపుల్ గా చెప్పాలంటే ఒక ఇన్ఫెక్ట్ అయిన పేషెంట్ ఉన్నాడు, ఆ పేషెంట్ మొత్తం క్యూర్ అయిపోయాడు, క్యూర్ అయిన తర్వాత ఇంటికి వెళ్ళిపోయాడు, కానీ 21 డేస్ తర్వాత, యూజువలీ 14 to 21 డేస్ తర్వాత ఆయన బాడీలో యాంటీబాడీస్ అనేటి ఉంటాయి. మామూలుగా కరోనా వైరస్ అనేది ఒక ఫారెన్ బాడీ, బాడీకి ఒక ఫారెన్ ఆబ్జెక్ట్ అది. సో మనం అది ఫారెన్ ఆబ్జెక్ట్ అనేది యాంటీజెన్, అది బాడీలోకి వచ్చినప్పుడు ఆటోమేటిక్గా మన ఇమ్యూన్ సిస్టమ్ అనేది యాంటీబాడీస్ అనేది డెవలప్ చేస్తుంది. వన్స్ ఆ పేషెంట్ కంప్లీట్గా క్యూర్ అయిపోయిన తర్వాత ఆ పేషెంట్ బ్లడ్లో యాంటీబాడీస్ అనేటివి అట్లానే ఉంటాయి, అంటే అవి ఎక్కడికి అంటే డిసప్పియర్ అయిపోవు. సో మనం ఏం చేస్తామంటే ఇన్ఫెక్ట్ అయి క్యూర్ అయి ఇంటికి వెళ్ళిపోయిన వాళ్ళ దగ్గర నుంచి ఆ బ్లడ్ అనేది తీసుకొని అందులోంచి ప్లాస్మా సపరేట్ చేసి ఆ ప్లాస్మాలో ఏదంటే యాంటీబాడీస్, మనకి రిచ్ ప్లాస్మా రిచ్ యాంటీబాడీస్ అనేటివి ఉంటాయి, అంటే ఆ ప్లాస్మాలో హై యాంటీబాడీ లెవెల్స్ ఉంటాయి, అది మనం తీసుకొని ఎవరైతే ఈ సీరియస్ పేషెంట్స్ ఉన్నారో, వెంటిలేటర్ అవసరం పడి వెంటిలేటర్ మీద ఉన్నారో, ఆ పేషెంట్స్కి మనం ఈ ప్లాస్మా అనేది వాళ్ళకి ట్రాన్స్ఫ్యూజన్ చేస్తే మనకి చాలా బెటర్ రిజల్ట్స్ వస్తున్నాయి. ఇప్పుడు యాక్చువల్గా మ్యాక్స్ హాస్పిటల్ ఢిల్లీ అండ్ ఎయిమ్స్ హాస్పిటల్స్ ఇన్ ఢిల్లీ అండ్ మీరు అన్నట్టు మహారాష్ట్రలో కొన్ని హాస్పిటల్స్ లో చేస్తున్నారు. యూజువల్గా 55 ఇయర్స్ పైన ఉన్న వాళ్ళు, వెంటిలేటర్ మీద ఉన్న వాళ్ళు, వాళ్ళకి డయాబెటీస్ ఉండి, వాళ్ళకి హైపర్ టెన్షన్ ఉండి, వాళ్ళకి ఏదైనా హార్ట్ ప్రాబ్లం అట్లా ఉండి, లేదంటే లంగ్ ప్రాబ్లం, ఇంతకు ముందు నుంచి లంగ్ ప్రాబ్లం ఏదైనా ఉండి వాళ్ళు వెంటిలేటర్ మీద ఉన్న వాళ్ళకి ఈ థెరపీ అనేది ఇట్ ఈస్ షోయింగ్ బెటర్ రిజల్ట్స్, దట్ ఈస్ హైలీ కన్ఫర్మ్. రైట్ అండి. ఈ థెరపీ గురించి మనం మాట్లాడదాము శశ్రీ గారు. ముందుగా మనతో మాట్లాడడానికి రమణ గారు సిద్ధంగా ఉన్నట్టున్నారు. రమణ గారు నమస్తే అండి. సార్ నమస్తే. సార్ యా నమస్తే. యా శుభ సాయంత్రం. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు రమణ? సార్ విశాఖ జిల్లా. రైట్ రైట్ రైట్. యా ఐ గాట్ ఇట్. సో డాక్టర్ గారు లైన్ లో ఉన్నారు. మీ దగ్గర ఇంకో ఆర్ఎంపీ డాక్టర్ కూడా ఉన్నారా పక్కన? ఉన్నారు సార్ ఉన్నారు. ఓకే, మీరు ఇద్దరు కలిసి మాట్లాడండి. ముందుగా మీ డౌట్ ఏంటో చెప్పండి. సార్ నమస్తే. సార్ డాక్టర్ గారు నమస్తే. నమస్తే సార్. ఇప్పుడు ఏం లేదు సార్, ఇప్పుడు ఇళ్లలో కొంతమందికి జబ్బులు వచ్చేస్తున్నాయి బాగా. హలో ఏంటండి సార్? నా పేరు వినిపిస్తుంది చెప్పండి. రమణ గారు మాట్లాడండి, వినిపిస్తుంది డాక్టర్ గారు మీరు మాట్లాడింది.
సార్ డాక్టర్ గారు చెప్పండి. హలో చెప్పండి చెప్పండి రమణ, వినిపిస్తుంది డాక్టర్ గారు, వింటున్నారు మాట్లాడండి. ఏలేదు సార్, ఇప్పుడు విలేజ్ లో చాలా మందికి ఇప్పుడు జలుబు చేయడం లేదంటే దగ్గు రావడం అట్లాంటివి ఉంటున్నాయి కదా, ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటి సార్ అని అడుగుతున్నారు. ఈ మెడికల్ షాప్ కి వెళ్తే ట్యాబ్లెట్ ఇవ్వట్లేదు లేదంటే ఫోన్ నంబర్లు అడుగుతున్నారు. ఓకే, ఎవరికైనా ఎవరికైనా జలుబు దగ్గు జ్వరం మామూలు సింప్టమ్స్ ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటండి అని అడుగుతున్నారు, దీనికి మీరు ఏం చెప్తారు శశిరే గారు? సార్ ఓకే, ఇప్పుడు పిల్లని ఇది యాక్చువల్ గా కొంచెం ఇది ఇట్స్ గుడ్ క్వశ్చన్ అండి, ఎందుకంటే విలేజెస్ లో రూరల్ ప్లేసెస్ లో చాలా స్టిగ్మా ఉంది, ఎవరికి ఫీవర్ వచ్చినా ఎవరికి కాఫ్ వచ్చినా ఎవరికి కొంచెం జలుబు చేసినా అది నార్మల్ కోల్డ్ అయినా కాకపోయినా కానీ ఈ వాళ్ళని దూరం పెట్టడము, వాళ్ళని ఒక స్టిగ్మా లాగా చూడటము, వాళ్ళకి వ్యాధి ఉంది అని భావించి వాళ్ళని దూరం పెట్టడము, వాళ్ళని ఐసోలేట్ చేయడము అట్లా అవుతుంది. యాక్చువల్ గా ఇట్లాంటిది 99% ఏమీ ఉండదు. ఇఫ్ ఎట్ ఆల్ ఆ పేషెంట్ కి కాంటాక్ట్ అయితే తప్ప, ఒకవేళ ఇంటి పక్కన ఇంటి వాళ్ళైనా లేదంటే ఇంటి చుట్టుపక్కన వాళ్ళైనా ఎవరన్నా వాళ్ళతోని వాళ్ళ అంటే వాళ్ళు వేరే దేశం నుంచి యూజువలీ ఈ చైనా నుంచి కానీ ఏదైనా ఇన్ఫెక్షన్ ఉన్న కంట్రీ నుంచి కానీ లాస్ట్ 45 డేస్ లో ఎవరన్నా ఇండియాకి వచ్చి వీళ్ళతోని కాంటాక్ట్ అవుతే అప్పుడు దాని తర్వాత ఒకవేళ ఫీవర్ కాఫ్ ఇట్లా నార్మల్ జ్వరం ఇట్లాంటిది వస్తే వాళ్ళని అనుమానించాలి, కానీ నార్మల్ ఫీవర్ కోఫ్ కాఫ్ అనేది ఇప్పుడు కామన్ గా వస్తుంటాయి, దానికి భయపడాల్సింది ఏమీ లేదు. కాకపోతే ముందు జాగ్రత్తకి ఎవరికైతే ఫీవర్ అన్న కోల్డ్ అన్న కాఫ్ అన్న అంటే దగ్గు అన్న జ్వరం అంటే ఇట్స్ బెటర్ వాళ్ళు ఇంట్లో ఉండే ఒక 14-15 డేస్ కంప్లీట్ గా ఐసోలేషన్ ఉంటే బెటర్, ఎందుకంటే తెలియదు కొంతమందికి సోకిందా లేదా సోకింది వ్యాధి అనేది సోకిందా లేదా తెలియదు. సో భయపడాల్సిన పని అసలు లేదు. వీ కెన్ అట్లాంటి పేషెంట్స్ ని అట్లాంటి ఉన్న వాళ్ళని ఇంట్లో పెట్టేసుకొని 2-3 వీక్స్ వాళ్ళని కంప్లీట్ గా ఐసోలేషన్ చేసేసి వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా తాకకుండా ఉంటే సరిపోతుంది, అంతకంటే భయపడాల్సింది. ఓకేనా రమణ? యా రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి రమణ గారు. యా అలాగే మనము ఈ ప్లాస్మా విధానం గురించి మనం మాట్లాడే ముందు డాక్టర్ గారు ఈ విషయం చెప్పండి. ఇప్పుడు ఈ రక్తం నుంచి మనము జనరల్గా ప్లాస్మాని తీస్తారు, అంటే అదే రక్తంలో ప్లాస్మా ఉంటుంది దాన్నే ఎక్కిచ్చేస్తారా, లేకుంటే సపరేట్గా ప్లాస్మా అనేది ఒకటే బయటకు తీస్తారా? యా సుధాకర్ గారు ఎక్కడ నుండి సార్? యా డెఫినెట్గా సార్. హలో శశిరే గారు. హలో. యా డాక్టర్ శశిరే గారు బాగున్నారా? ఫైన్ ఫైన్ డాక్టర్ శశిరే గారు అండి. అవును అవును. హలో చెప్పండి చెప్పండి డాక్టర్ గారు. ఇప్పుడు కరోనా జనరల్ గా ఏ ఏజ్ గ్రూప్ ఎఫెక్ట్ అవుతుందండి ఎక్కువ? అంటే ఏ ఏజ్ ఏజ్ వైజ్ ఎక్కువ పీపుల్ ఎఫెక్ట్ అవుతా ఉన్నారు ఇన్ఫెక్ట్ అయినట్టు కరోనా ఏజ్ వైజ్ చూస్తే అప్రాక్సిమేట్లీ ఓకే 30-50 పీపుల్, 30-50 ఇయర్ ఓల్డ్ పీపుల్ మాక్సిమం ఎఫెక్ట్ అవుతున్నారు. మిడిల్ ఏజ్ గ్రూప్ మిడిల్ ఏజ్ గ్రూప్ అనేది ఎక్కువ ఇన్ఫెక్ట్ అవుతున్నారు, బట్ మోర్టాలిటీ అనేది ఓవర్ 65-70 ఎక్కువ ఉంది. అంటే మనకు ఎటువంటి పరిస్థితులు ఉంటే వ్యాధి ఎక్కువ రావచ్చు అని మేము ఆలోచించవచ్చు. అంటే యా అంటే యూజువల్లీ బిలో 50 ఇయర్స్ అండ్ వాళ్ళకి బీపీ కానీ షుగర్ కానీ లేదంటే ప్రీ ఎగ్జిస్టింగ్ హార్ట్ కండిషన్స్ అంటే హార్ట్ ఫెయిలియర్ కానీ గుండె వ్యాధి కానీ లంగ్స్ ఏమైనా ఇబ్బంది ఉంటాయి కానీ వాళ్ళకేమీ అంత సీరియస్గా ఏమి ఎఫెక్ట్ అవ్వట్లేదు. బట్ ఓవర్ 65-70 ఇయర్స్ అండ్ వాళ్ళకి హార్ట్ ప్రాబ్లం ఉన్నా లేదంటే లంగ్స్ ప్రాబ్లం ఉన్నా వాళ్ళకి ఇన్ఫెక్షన్ వస్తే వాళ్ళు బాగా వెంటిలేటర్ అవసరం పడే ఛాన్స్ ఉంటుంది, ఇంకా ఇన్ఫెక్షన్ ఎక్కువ అయ్యే ఛాన్స్ ఉంటుంది అండ్ మోర్టాలిటీ డెత్ అయ్యే ఛాన్స్ కూడా వాళ్ళకి ఎక్కువ ఉంది. డాక్టర్ గారు మరి ఇప్పుడు మనం ఇప్పుడు ఇప్పుడున్నటువంటి మనకు ప్రాథమిక సమాచారం చూసుకుంటే ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆల్మోస్ట్ ఒక 25-28 మంది చిన్నపిల్లలు కూడా ఎఫెక్ట్ అయ్యారు, వాళ్ళకు కూడా కరోనా పాజిటివ్ వచ్చే అని చెప్పేసి తెలిసింది. సో దీన్ని మనం ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు? ఒకవేళ ఇన్ఫెక్ట్ అయితే పర్సెంటేజ్ మోర్టాలిటీ ఉంటుందండి మన దగ్గర, ఇన్ఫెక్ట్ అయితే ఎంత పర్సెంట్ మోర్టాలిటీ ఉంటుంది పేషెంట్ లో? యా అంటే ఇప్పుడు యాక్చువల్లీ ఇట్ ఈస్ 2-3% మోర్టాలిటీ అండి ఇండియా స్టాటిస్టిక్స్ ప్రకారం. ఇండియన్ స్టాటిస్టిక్ ఇప్పుడు వీఆర్ ఆల్మోస్ట్ రీచింగ్ 700 డెత్స్, సో ఆ లెక్కను చూసుకుంటే వీఆర్ 2.5-3%. బట్ మనము 60 ఇయర్ అండ్ ఎబోవ్ చూసుకుంటే అయితే ఇట్ ఈస్ ఆల్మోస్ట్ 7-8%. 60-65 ప్లస్ ఏజ్ గ్రూప్ని మనం ఐసోలేట్ చేసి వాళ్ళలో మోర్టాలిటీ డెత్ ఎంత ఉందని చూసుకుంటే మాత్రం ఇట్ ఈస్ మచ్ హైయర్. ఓకే డాక్టర్ గారు, థ్యాంక్ యూ. రైట్, యా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి డాక్టర్ గారు. అలాగే మరొక ఆత్మీయులు సిద్ధంగా ఉన్నట్టున్నారు మాట్లాడడానికి. హలో 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 యా నమస్తే అండి. హలో యా నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు?
నేను జగిత్యాల నుంచి డాక్టర్ శ్రీలత అని మాట్లాడుతున్నానండి. మేడం చెప్పండి. మామ మహేష్ నమస్తే అండి, బాగున్నారా? నమస్తే శ్రీలత మేడం, ఎలా ఉన్నారు మేడం? బాగున్నారా? జగిత్యాల నుండి కదా? మీ మాట వినిపిస్తుంది మేడం, మాట్లాడండి. యాక్చువల్లీ ఇట్స్ ఎ గుడ్ క్వశ్చన్. అంటే చాలా మంది కూడా అడిగారు నన్ను ఇదే క్వశ్చన్. సో ప్రెగ్నెంట్ అయినా, అంటే ప్రెగ్నెంట్ ఐ మీన్ ప్రైమీ ప్రెగ్నెంట్ అయిన వాళ్ళు దీనికి భయపడాల్సిన పని లేదు, అంటిల్ అండ్ అన్లెస్ పేషెంట్ సీరియస్ కండిషన్లోకి వెళ్తే తప్ప. సో ఇప్పుడు నార్మల్గా ట్రాన్స్మిషన్ అనేది, అంటే వ్యాధి సోకడం అనేది ఎలా అయితే నార్మల్ పీపుల్కి అనేది ఇన్ఫెక్ట్ అవుతుందో, ప్రెగ్నెంట్ వాళ్ళకి కూడా అట్లాగనే ఇన్ఫెక్ట్ అవుతుంది త్రూ డ్రాప్లెట్ కానీ, త్రూ ఫోమైట్స్ కానీ, అంటే ఏదైనా సర్ఫేసెస్ లో ముట్టుకున్నా కానీ, లేదంటే బై టచ్ కానీ, లేదంటే బై ఫిజికల్ కాంటాక్ట్ కానీ. బట్ ప్రెగ్నెంట్ ఉమెన్ ఒకవేళ సోకిన తర్వాత వ్యాధి, కరోనా అనేది ఒక ప్రెగ్నెంట్ లేడీకి సోకిన తర్వాత తీసుకోవాల్సిన ట్రీట్మెంట్ అనేది ఇట్ డజంట్ చేంజ్, ఇట్ ఈస్ సేమ్ యాజ్ అ నార్మల్ అండ్ అదర్ నాన్ ప్రెగ్నెంట్ ఫీమేల్ ఆర్ ఎనీ అదర్ మేల్. ఏం ఎక్స్ట్రా డ్రగ్స్ ఎక్స్ట్రా ట్రీట్మెంట్ అనేది ఏం చేయడానికి లేదు. కాకపోతే ఏంటంటే దేర్ ఇస్ వన్ ట్రయల్, అంటే ఒక టెస్ట్ ఏంటంటే ప్రెగ్నెంట్ ఫీమేల్స్లో, అంటే యూజువల్గా 7th month, 8th month, 9th month వాళ్ళకి, అంటే వాళ్ళకి జెస్టేషనల్ టైమ్, అంటే వాళ్ళకి కాన్పు అనేది దగ్గరికి వస్తుంటే మనం వెంటిలేటర్ పెట్టడం అనేది ఇబ్బంది అవుతుంటుంది. యూజువల్గా మనం సీరియస్ అయిన పేషెంట్స్కి, వెంటిలేటర్ అవసరం పడే పేషెంట్స్కి నాన్ ఇన్వేజివ్ వెంటిలేషన్ అనేది ఒకటి పెడుతుంటాము. సో దాన్ని మనము ఒక ప్రెగ్నెంట్ ఫీమేల్కి పెట్టడం కొంచెం ఇబ్బంది అవుతుంది. సో అది ఒక మనకు ఒక డిఫికల్టీ అనేది ఉంది. అంతకు మించి అయితే ట్రీట్మెంట్ అండ్ తీసుకోవాల్సిన జాగ్రత్తలు, సోకకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు అనేవి ఏం చేంజ్ కావు, అన్నీ సేమ్ యాజ్ యూజువల్. నార్మల్ పేషెంట్, నార్మల్ పర్సన్ ఎట్లా తీసుకుంటారో అట్లానే వీళ్ళకి కూడా తీసుకుంటారు. ఓకే డాక్టర్, రైట్ రైట్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి శ్రీలత గారు. థ్యాంక్ యూ డాక్టర్. యా మనము ప్లాస్మా థెరపీ గురించి మనం మాట్లాడుతున్నాం అండి డాక్టర్ గారు, చూద్దాం. ఈ అంటే ఇది ఒక్కసారి ఒక, అంటే ఈ కరోనా COVID-19 నుండి ఆయన పాజిటివ్ వచ్చేసి మళ్ళీ కోలుకున్న తర్వాత ఎవరికైతే రోగ నిరోధక శక్తి ఎక్కువ ఉంటుందో, సో వాళ్ళ దాంట్లో నుంచి వెళ్ళి తీసుకొని ఎవరైతే బలహీనంగా ఉన్నారో వాళ్లకు ఈ ప్లాస్మా ఎక్కించే విధానం అన్నమాట మీరు చెప్పేది, అంతేనా? అంటే ప్రిసైజ్లీ కరెక్ట్గా చెప్పాలంటే, ఎవరైతే వెంటిలేటర్ మీద ఉన్నారో, ఎవరైతే బాగా ఇన్ఫెక్ట్ అయ్యి అవస్థ పడుతున్నారో వెంటిలేటర్ మీద, వెంటిలేటర్ మీదకి వెళ్ళిన వాళ్ళైనా లేదంటే వెంటిలేటర్ మీదకి వెళ్ళే వాళ్ళైనా కానీ, ఓకే, వాళ్ళకి మనం ఈ ప్లాస్మా థెరపీ అనేది చేస్తే మనకి వితిన్ 1 to 3 days లో కాఫ్, అంటే దగ్గు అండ్ ఈ శ్వాస అనేది తక్కువ అవుతున్నాయి. అండ్ వితిన్ 5 to 7 days లో యూజువలీ వైరల్ లోడ్ అనేది, మనం ఇప్పుడు నార్మల్గా పేషెంట్ ఇన్ఫెక్టివిటీ ఎట్లా మెజర్ చేస్తామంటే, మనం అడ్మిట్ అయిన తర్వాత ఇన్ఫెక్ట్ అయ్యి అడ్మిట్ అయిన తర్వాత మనం వైరల్ లోడ్ అనేది టెస్ట్ చేస్తుంటాం. మనకి రివర్ ట్రాన్స్క్రిప్ట్ టెస్ట్, PCR అని అంటారు ఆ పద్ధతిని. ఆ పద్ధతి ద్వారా మనం వైరల్ లోడ్ అనేది పేషెంట్లో టెస్ట్ చేసుకుంటాం. అది మనం 3rd day, 5th day, 7th day, 9th day అలా చేసుకుంటాం టెస్ట్. సో మనం ప్లాస్మా థెరపీ చేసిన తర్వాత మనం ఆ టెస్ట్ చేసుకుంటే వైరల్ లోడ్, అంటే వైరల్ ఒక కౌంట్ అనేది ప్లాస్మా థెరపీ ఇచ్చిన తర్వాత డ్రాస్టిక్గా పడిపోవడం అనేది మనం అబ్జర్వ్ చేయొచ్చు. దానికి ప్రూఫ్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడు మ్యాక్స్ హాస్పిటల్లో ఎయిమ్స్ కూడా అదే చేస్తాం. రైట్ అండి. అలాగే మనతో మాట్లాడడానికి అనురాధ గారు ఉన్నారు, ఇంకొక తను రెడ్డి గారు రెడీగా ఉన్నారు. ముందుగా అనురాధ గారు మీరు మాట్లాడండి, మా డాక్టర్ గారు ఉన్నారు. చెప్పండి అనురాధ గారు, మీ క్వశ్చన్ ఏంటో అడగండి డాక్టర్ గారిని. కరోనా గురించి? అవును అవునమ్మా, అవునమ్మా, కరోనా గురించి. తగ్గుతుంది అంటున్నారు, అది ఎంత తొందరగా తగ్గితే అంత మంచిదని మేము కూడా అందరం చాలా మంది వెయిట్ చేస్తున్నారు సార్. ఇది ప్రాబ్లం సాల్వ్ ఎప్పుడైతే సార్, ఈ కరోనా సమస్య ఎప్పుడు పోతుందని? మే 7th లో కరోనా, అంటే లాక్డౌన్ అనేది తీసేస్తున్నారని అయితే ప్రకటన ఇచ్చారు. బట్ దాని తర్వాత కూడా కంప్లీట్ గా లాక్డౌన్ తీయడం అనేది ఉండదండి. అంటే గ్రేడెడ్ గా ఒక్కొక్కటి ఈజ్ అవుట్ చేస్తుంటారు. కొన్ని రోజులు స్కూల్స్ అని, కొంచెం తర్వాత అటు బిజినెస్ అనేది స్టార్ట్ చేస్తుంటారు.
చిన్న చిన్న బిజినెస్ అనేది స్టార్ట్ అవుతుంటాయి. దాని తర్వాత ఆఫీసెస్ అనేది మెల్లిమెల్లిగా స్టార్ట్ అవుతుంటాయి. దాని తర్వాత ట్రాన్స్పోర్ట్ అనేది స్టార్ట్ అవుతుంటుంది. సో మే 7th లో కంప్లీట్ గా లాక్ డౌన్ ఆపేసాం అనేది ఉండదు. తర్వాత ఏదైనా 1-2 weeks అట్లా డేట్ చూసుకొని వాళ్ళు మెల్లిమెల్లిగా అన్ని సదుపాయాలన్నీ మళ్ళీ గవర్నమెంట్ అనేది స్టార్ట్ చేస్తూ ఉంటుంది. బట్ ఇప్పటికైతే ఈ యాక్చువల్ గా ఈ యాజ్ పర్ టుడే మనకి కేసెస్ అనేది ఇంకా చాలా రైజ్ అవుతున్నాయి. పర్ డే మనకి 1,000-1,500 కేసెస్ అవుతున్నాయి. సో ఈ పీక్ అనేది ఇంకా మనం మాక్సిమం పీక్ స్టేజ్ కి అయితే వెళ్ళలేదు. ఆ పీక్ స్టేజ్ కి ఎప్పుడైతే వెళ్తామో దాని తర్వాతనే ఫాల్ అనేది స్టార్ట్ అవుతుంటది. ఇప్పుడు మనం వేరే కంట్రీస్ లో చూసుకున్నట్టయితే చైనాలో చూసినా ఇటలీలో చూసినా పీక్ వాళ్ళు ఆల్మోస్ట్ రీచ్ అయ్యారు. ఇప్పుడు కొంచెం ఫాల్ అయ్యారు. చైనా ఆల్రెడీ ఇటలీ ఇట్ ఇస్ స్టార్టింగ్ టు ఫాల్ అంటే కొంచెం తగ్గుముఖం అనేది పట్టింది. మనం ఇంకా రైజింగ్ స్టేజ్ లోనే ఉన్నాం. సో మనం ఇంకా పీక్ రీచ్ అవ్వాలి అండ్ ఫాలో అవ్వాలి. సో ఐ థింక్ మినిమం ఇంకా ఒక 1 month అన్న పడచ్చు మనం పీక్ రైజ్ అయ్యి మళ్ళీ ఫాలో అవ్వడానికి. కరెక్ట్ గా చెప్పాలి అంటే అట్లీస్ట్ జూన్ అన్న అవ్వచ్చు ఈ మొత్తం క్లియర్ అయ్యే అవ్వడానికి. రైట్ అండి. ఈ కరోనా సమస్య ఎంత తొందరగా తగ్గితే అంత మంచిదని నా అభిప్రాయం. అలాగే సార్ బ్రేకింగ్ న్యూస్ లో కూడా వింటున్నాను సార్, అయితే సెప్టెంబర్ లో మాయం టోటల్ గా ఈ కరోనా అనేది ఉండదు, మాట ఉండదు అంటున్నారు. ఎలా చెప్పగలుగుతున్నారు అండి సార్? సెప్టెంబర్ లో అసలు ఉండదు, కరోనా సమస్య ఉండదు, అంతవరకు మాయం మొత్తం టోటల్ గా మాయం అయిపోతుంది అంటున్నారు. అది ఎంతవరకు అంటే ఇది చెప్పడానికంటే ఇది అంటే ఇట్స్ అ ప్రీమెచ్యూర్ అంటే దీన్ని కరెక్ట్ గా చెప్పడం అనేది 100% చెప్పడానికి ఏమి ఉండదు అమ్మా. ఎందుకంటే చైనాలో డిసెంబర్ లో వచ్చింది, ఇప్పటి వరకు కూడా 30-40 కేసులు వస్తున్నాయి. సో సెప్టెంబర్ వరకు మన గ్రాఫ్ చూస్తుంటే అంటే మన WHO వాళ్ళు కానీ లేదంటే మన హెల్త్ మినిస్ట్రీ కానీ ఎస్టిమేట్ చేసిన ప్రకారం ఏంటంటే జూన్ జూలైలో తగ్గుముఖం పట్టవచ్చు, సెప్టెంబర్ వరకు కేసెస్ అనేటి మొత్తం అంతరించిపోతాయని చెప్తున్నారు. బట్ కొంచెం ముందన్న అవ్వచ్చు, కొంచెం లేట్ అన్న అవ్వచ్చు. ఇప్పుడే చెప్పడానికి అయితే 100% ఏమీ ఉండదు. రైట్ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ అనురాధ గారు. రైట్, అలాగే మనతో మాట్లాడడానికి మరొక ఆత్మీయులు ఉన్నారు. హలో నమస్తే అండి, ధనడి గారు. నమస్తే అండి డాక్టర్ గారు. మాట్లాడండి సార్. హలో ఏమన్నా, ఇప్పుడు మన ప్లాస్మా థెరపీ అంటే జనరల్గా ఏంటంటే వ్యాక్సినేషన్ ఏమైనా ఇస్తారా లేకపోతే ఏమైనా త్రూ వేరే విధంగా ఏమైనా ట్రీట్ చేస్తారండి? అంటే ప్లాస్మా థెరపీ అంటే ఇంతకు నేను చెప్పినట్టు కోలుకున్న వ్యక్తిని, కోలుకున్న కరోనా పేషెంట్ నుంచి బ్లడ్ తీసుకుంటారు. బ్లడ్ తీసుకొని దానిలో నుంచి ప్లాస్మా సపరేట్ చేస్తారు. ఒక పద్ధతి ఉంటుంది, ఆ పద్ధతితో మనం బ్లడ్ నుంచి ప్లాస్మా సపరేట్ చేసి అది సీరియస్ ఉన్న పేషెంట్స్ అంటే వెంటిలేటర్ మీద ఉన్న వాళ్ళకి, బాగా అవస్థ పడుతున్న వాళ్ళకి ఎక్కిస్తే వాళ్ళు బెటర్గా కోలుకునే అవకాశం ఉండదు. అంటే ఓన్లీ వాళ్ళకి ఇవ్వచ్చా, లేకుంటే ఎవరికైతే రోగ నిరోధక శక్తి తక్కువగా ఉంటుందో, బలహీనంగా ఉంటుందో వాళ్ళకి ప్లాస్మా థెరపీ ఇవ్వచ్చా? ఎవరికైతే రోగ నిరోధక శక్తి తక్కువ ఉన్న వాళ్ళకి, తక్కువ ఉన్న వాళ్ళు కూడా అందరూ వెంటిలేటర్ మీదకి వెళ్తారు అని గ్యారంటీ లేదు. కొంతమంది బయటపడచ్చు. ఓకే, సో అందరికి ఇవ్వడం కరెక్ట్ కూడా కాదు. ఓకే, ఎవరైతే సీరియస్ అయ్యారో వాళ్ళకే ఇచ్చే ప్రోటోకాల్ అయితే మన దగ్గర ఉంది. ఇంకా మనం రోగ అంటే సపోజ్ క్యాన్సర్ పేషెంట్ లో చూస్తున్నాం, క్యాన్సర్ పేషెంట్స్ కి రోగ నిరోధక శక్తి చాలా తక్కువ ఉంటుంది. లేదంటే ట్యూబర్ క్లోసిస్ వాళ్ళు ఉంటారు, ట్యూబర్ క్లోస్ అంటే టీబీ ఉన్న వాళ్ళకి కూడా రోగ నిరోధక శక్తి తక్కువ ఉంటుంది. వాళ్ళకి వ్యాధి సోకగానే సీరియస్ కాకముందే ఇవ్వడం అనేది ఇంకా మనకి ఇంకా స్టార్ట్ కాలేదు ఆ ట్రీట్మెంట్. ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ ఓన్లీ మనం ఎవరైతే సీరియస్ అయ్యారో, వెంటిలేటర్ మీద ఉన్నారో వాళ్ళ మీదకి, వాళ్ళ వారికే ఇస్తుంది. ఓకే, అంటే వాళ్ళు కూడా పాజిటివ్ పేషెంట్, అతను కోలుకున్న తర్వాత ఒక 14-15 రోజుల తర్వాత ప్లాస్మా 21 డేస్ తర్వాత ఆ ప్లాస్మా తీసేటప్పుడు మళ్ళా రక్తంలో స్వచ్ఛత ఎలా ఉంది ఏంటి ఇవన్నీ కూడా కనుక్కొని ఎలిసా పరీక్ష ఏదో చేసిన తర్వాత అల్ చేస్తారనమాట. అంతే కదా డాక్టర్ గారు మీరు చెప్పేది? రైట్, చెప్పండి ధనడి గారు, చెప్పండి మీ క్వశ్చన్. హలో డాక్టర్ గారు, ఇప్పుడు అంటే మనం జనరల్గా వాకింగ్ కట్టా వెళ్ళడానికి బయటికి ఏమైనా వెళ్ళొచ్చా లేదండి? అంటే జనరల్గా ఏంటంటే ఇక్కడ పెద్ద ఫ్లోటింగ్ ఉండదండి, సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ ఏమైనా వాక్ చేయొచ్చు అంటారా బయట, లేకపోతే ఏమైనా డేంజర్ అంటారా? అవాయిడ్ చేయడమే బెటర్ అండి. సోషల్ డిస్టెన్సింగ్ 100% పాటించాలంటే వాకింగ్ కూడా వెళ్ళకూడదు. ఎందుకంటే వాకింగ్కి వెళ్తాము, అక్కడ ఎక్కడ ఒక చోట కూర్చుంటాము, మనకు తెలియదు ఎవరో ఒకళ్ళు వచ్చి పక్కన కూర్చుంటారు. సో ఇట్ ఈస్ ఆల్వేస్ అడ్వైజబుల్ అంటే కంప్లీట్గా బయటకు వెళ్ళడము ఆపేయడం, అంటే ఇంట్లోనే ఉండడం అనేది కంప్లీట్లీ అడ్వైజబుల్. ఓకే, థ్యాంక్స్ అండి డాక్టర్. రైట్ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ ధనడి గారు. థ్యాంక్ యూ బాయ్. రైట్, సో అలాగే డాక్టర్ గారు మనం చూస్తున్నాము
ఈ మధ్య మనం చూస్తున్నాము. ఇప్పుడు కిరణం షాప్స్ కానివ్వండి, లేకుంటే నిత్యావసర వస్తువులు మనం తీసుకునేటప్పుడు కానివ్వండి, లేకుంటే చికెన్ షాప్ కానివ్వండి, మటన్ షాప్ కానివ్వండి, ఏదైనా కూడా, ఇప్పుడు కరెన్సీ నోట్స్ వాళ్ళు వాళ్ళ దగ్గర నుండి మనం తీసుకోవడం కానీ, మన దగ్గర నుండి వాళ్ళని తీసుకోవడం కానీ, ఒక ఒక యా శశర్ గారు వింటున్నారా నా మాట? వినబడుతుందా? యా వినబడుతుంది. యా అంటే జనరల్గా మనము షాపింగ్ చేస్తూ ఉంటాము, లేకుంటే ఇంకేదో బయటకు వెళ్తూ ఉంటాము, మన దగ్గర ఉన్నటువంటి కరెన్సీ వాళ్ళకి ఇవ్వడం కానీ, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి కరెన్సీ మనకి ఇవ్వడం కానీ, ఒకవేళ ఒక పేషెంట్కు కరోనా పాజిటివ్ పేషెంట్ దగ్గర నేను డబ్బులు తీసుకున్నాను అనుకోండి, ఆయన తుమ్మినప్పుడు తగ్గినప్పుడు, సో ఆ డబ్బులు నేను నా జేబులో పెట్టేసుకొని ఇంట్లోకి వచ్చేసిన తర్వాత నాకు వచ్చే అవకాశం ఉందా ఏమైనా అది నోట్స్తో? యా 100% వస్తుందండి. బికాస్ ఆ పేషెంట్ తను దగ్గి ఉంటాడు, తుమ్మి ఉంటాడు, ఆ చేతులతోనే ఆ డబ్బులు తీసి మీకు ఇస్తుంటాడు. సో ఆ ఫోమైట్స్ అంటారు, దిస్ ఇస్ కాల్డ్ ఫోమైట్ స్ప్రెడ్. అంటే మనం వాడే వస్తువులతోని ఇంకో మనిషికి సోకడం. ఇది యాక్చువల్గా కరోనా యాక్చువల్లీ దీంతోనే చాలా ఇన్ఫెక్టివిటీ అనేది ఎక్కువ ఉంది. ఎందుకంటే చాలామంది డోర్ నాబ్స్ కానీ, డోర్ హ్యాండిల్స్ కానీ, లేదంటే గ్లాస్ ఉంటే గ్లాస్ని ముట్టుకోవడము, లేదంటే టేబుల్స్ని ముట్టుకోవడము, వీటి మీద తుమ్మడము, దాని మీద మళ్ళీ ఒక నార్మల్ పర్సన్ దాని మీద కూర్చోవడం కానీ, దాన్ని ముట్టుకోవడం కానీ, సో చేస్తుంటారు. అండ్ ఆబ్వియస్లీ విత్ కరెన్సీ అనేది స్ప్రెడ్ అవుతుంది. నాట్ ఓన్లీ కరెన్సీ, ఎనీ సబ్స్టెన్స్ ఫర్ దట్ మ్యాటర్, ఈవెన్ పెన్, వాచ్, ఎనీథింగ్ కెన్ స్ప్రెడ్ ద వైరస్. ఓకే. సో అలాగే ఇప్పుడు డయాబెటిక్స్ పేషెంట్లు కానీ, ఇక చివరిగా మనకు టైం దగ్గరకు వచ్చేసింది, ముందుగా ఇప్పుడు డయాబెటీస్ పేషెంట్లు కానీ, దాని తర్వాత ఈ బీపీ పేషెంట్లు కానీ, మిగతా ఈ థైరాయిడ్ పేషెంట్లకు కానీ, ఒకవేళ వాళ్ళకు తొందరగా చోకే అవకాశం ఉందా? ఒకవేళ చోక్తే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు మనం? అంటే నార్మల్గా ఇప్పుడు మనం ఎలా అయితే తీసుకుంటామో, వాళ్ళు కొంచెం ఎక్కువ తీసుకుంటే బెటర్, బట్ యూజువలీ సోషల్ డిస్టెన్సింగ్ అండ్ బయటకు వెళ్లకుండా లాక్డౌన్ 100% పాటించడం, అలా చేస్తే సరిపోతుంది. ఏం ఎక్స్ట్రా స్పెషల్గా కేర్ తీసుకోవాల్సిన అవసరం లేదు. అండ్ ఒకవేళ ఇప్పుడు సపోజ్ మన ఇంట్లోనే డయాబెటీస్, బీపీ, షుగర్తో బాధపడే వాళ్ళు ఉంటే వాళ్ళని కంప్లీట్గా అవాయిడ్ చేయి, బయటకు వెళ్ళడం అవాయిడ్ చేస్తే బెటర్. దోస్ ఆర్ ఆన్ యంగర్ సైడ్, అంటే యంగ్ పీపుల్, యాక్టివ్గా ఉన్నవాళ్ళు, హెల్దీగా ఉన్నవాళ్ళు వెళ్ళేసి బయటకి వెళ్ళిన డైలీ గ్రాసరీస్ కానీ అట్లాంటి వాటి కోసం వాళ్ళు వెళ్ళి పర్చేస్ చేసుకొని రావచ్చు. అండ్ మోర్ ఓవర్ ఆ యంగ్ పీపుల్ ఇంటికి వచ్చినా కూడా ఇట్ ఇస్ బెటర్ టు మెయింటైన్ డిస్టెన్స్ ఫ్రమ్ ద ఎల్డర్ పీపుల్. ఓకే. సో దట్ ఈస్ ద హోల్ పాయింట్ సోషల్ డిస్టెన్సింగ్ అంటే ఇంట్లో ఉన్న వాళ్ళు కూడా దూరమే ఉండాలి. నాట్ ఓన్లీ అంటే మనం బయటకు వెళ్తే వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి, మార్కెట్కి వెళ్ళి వాళ్ళ దగ్గర నుంచి దూరం ఉండడం కాదు. సోషల్ డిస్టెన్సింగ్ అంటే ఏంటంటే ఇంట్లో ఉన్న వాళ్ళు కూడా ఒకళ్ళ నుంచి ఒకళ్ళు, తండ్రి కొడుకులైనా ఎవరైనా కానీ, పిల్లలైనా ఎవరితోనైనా డిస్టెన్స్ మెయింటైన్ చేయడండి. రైట్, బాగుంది. ఇప్పుడు అంటే ఇప్పుడు జనరల్గా మనం స్క్రోలింగ్ చూస్తున్నాం టీవీలో నిన్నటి నుండి, చైనాలో ఈ కరోనా పాజిటివ్ వచ్చినటువంటి చాలామంది ఈ పేషెంట్లు అందరూ కూడా హాస్పిటల్కి వచ్చేసి ట్రీట్మెంట్ తీసుకొని మళ్ళీ నెగిటివ్ వచ్చిన తర్వాత ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ సర్టెన్ డేస్ తర్వాత మళ్ళీ టెస్ట్ చేసుకుందామని వచ్చిన తర్వాత మళ్ళీ పాజిటివ్ అని చెప్పేసి వచ్చిందనమాట. సో వాళ్ళకి మరి పోయిన తర్వాత పాజిటివ్ అని వచ్చేసి, నెగిటివ్ అని చెప్పేసి వచ్చేసి మళ్ళీ ఇంట్లో వాళ్ళందరితో మాట్లాడిన తర్వాత మళ్ళీ పాజిటివ్ అని రావడం, ఇది దీన్ని మనం ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు అంటారు? అంటే ఇప్పుడు మనం చూసినట్టయితే కరోనా వైరస్కి ఇంక్యుబేషన్ పీరియడ్ అనేది ఉంటుందండి. ఇది 14 డేస్ నుంచి 21 డేస్ వరకు ఉంది. ఇప్పుడు యాక్చువల్గా వైరస్ ఎప్పుడైతే వచ్చిందో దానికి ఇంక్యుబేషన్ పీరియడ్ అంటే, ఇంక్యుబేషన్ పీరియడ్ అంటే ఏంటంటే మనకి వైరస్ మన బాడీలోకి ప్రవేశించిన తర్వాత నుంచి ఎప్పుడైతే మనకి సింప్టమ్స్ అనేవి ఏర్పడతాయో దీన్ని ఇంక్యుబేషన్ పీరియడ్ అంటాం. ఈ పీరియడ్ అది యూజువలీ 14 డేస్ అని 2 మంత్స్ బ్యాక్ చెప్పారు, బట్ నౌ ఇట్ ఈస్ 21 డేస్ టు 28 డేస్ కూడా అవుతుంది కొన్ని కేసెస్లో. 1 మంత్ తర్వాత కూడా సింప్టమ్స్ అనేవి ఏర్పడుతున్నాయి. సో ఇంక్యుబేషన్ పీరియడ్లో ఏంటంటే మనం టెస్ట్ చేస్తాం నార్మల్గా పేషెంట్, సస్పెక్ట్ పేషెంట్ మనం టెస్ట్ చేస్తాం. టెస్ట్ ఏ ద్వారా చేస్తామంటే మనకి 2 రకాలుగా ఉంటుంది, కిట్ టెస్ట్, కార్డ్ టెస్ట్ అండ్ వైరస్ ఐసోలేషన్ బై పీసీఆర్. ఓకే. సో వీటి స్పెసిఫిక్ అంటే ఏంటంటే ఈ టెస్ట్ 100% రిలయబుల్ కాదు, ఓన్లీ 70-80% రిలయబుల్. అంటే ఇప్పుడు మనము ఒక 100 మందిలో టెస్ట్ చేస్తే అందులో 70 మందికే పాజిటివ్ వస్తాయి, మిగతా 30 మందికి పాజిటివ్ రావు, నెగిటివే వస్తాయి. సో ఆ టెస్ట్ అనేది 100% పాజిటివ్ వచ్చింది అని అంటే పాజిటివ్ వచ్చినట్టు, అండ్ నెగిటివ్ వస్తే నెగిటివ్ వచ్చినట్టు కాదు. సో మళ్ళీ రిపీటెడ్గా టెస్ట్ చేయాలి. సో అందుకే మనం ఏం చేస్తున్నామంటే ఇప్పుడు సస్పెక్ట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని 15-16 డేస్ ఐసోలేట్ క్వారంటైన్ లో పెట్టి వాళ్ళని రిపీటెడ్గా టెస్ట్ చేస్తున్నాం. వండర్ఫుల్ డాక్టర్ గారు, సారీ టు ఇంటరప్ట్ యు, మనతో మాట్లాడడానికి ఒక ఆత్మీయులు రెడీ ఉన్నారు. హలో. సో అంటే వాళ్ళకు మళ్ళీ పాజిటివ్ రావడానికి కారణం, అంటే
మళ్ళీ మళ్ళీ అదే ఇప్పుడు యాంటీబాడీ టైటర్స్ అని అంటే వ్యాధి ఒకేసారి మనం ఇప్పుడు ఇంక్యుబేషన్ పీరియడ్ 14 డేస్ ఉంటుంది, మనం థర్డ్ డే రోజే టెస్ట్ చేస్తే చాలా మందికి పాజిటివ్ రాదు, యూజువల్గా 7th డే ఆర్ 8th డే అట్లా టెస్ట్ చేస్తే పాజిటివ్ వస్తుంది. ఓకే, సో ఇప్పుడు మనం చూసినట్టయితే కేఎంసీలో అంటే ఎంజీఎం హాస్పిటల్స్ లో 7th టైం పాజిటివ్ వచ్చింది, అంటే వాడు 14 డేస్ పేషెంట్ ఐసోలేషన్ లో ఉండి వాడికి ఆ పేషెంట్ కి ఆల్టర్నేట్ డే టెస్ట్ చేస్తూ చేస్తూ 6 టైమ్స్ టెస్ట్ చేసినా నెగిటివ్ వచ్చింది, 7th టైం టెస్ట్ చేస్తే పాజిటివ్ వచ్చింది. పాజిటివ్ వచ్చింది. సో దీన్ని బట్టి ఏమవుతుందంటే కొంతమంది పేషెంట్స్ ఆ నెగిటివ్ కాలం లో ఎవరైతే పడుతున్నారో, అంటే మనం టెస్ట్ రిపీటెడ్ గా చేస్తున్న నెగిటివ్ కాలం లో ఎవరైతే పడుతున్నారో వాళ్ళని మళ్ళీ ఫర్దర్ గా మళ్ళీ రిపీట్ టెస్ట్ చేస్తూ ఉండాలి. ఆ 14-15 డేస్ తర్వాత వాళ్ళు ఒకవేళ అప్పుడు నెగిటివ్ వస్తే వాళ్ళని ఇంటికి పంపించవచ్చు ప్రాబ్లమ్. ఓకే, సో ఆ విధంగా చేస్తే తగ్గుముఖం పట్టే అవకాశం మనకు అనిపిస్తుంది అన్నమాట. అలాగే డాక్టర్ గారు, మనం చూస్తుంటాము ఇప్పుడు డ్రింక్ చేసే వాళ్ళు ఉన్నారండి, డే బై డే ఇప్పుడు డే బై డే డ్రింక్ చేసేవాళ్ళు కానివ్వండి, స్మోకింగ్ చేసేవాళ్ళు కానీ, ఈ విధంగా కొంచెం క్రానిక్గా బూజర్స్ కానివ్వండి, స్మోకర్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా, సో ఈ టైంలో వాళ్ళకి ఏమీ మందు అవి దొరకట్లేదు కాబట్టి చాలామంది డిస్టర్బ్ అవుతున్నారు. సో అంటే ఈ టైంలో వాళ్ళను అది డైవర్ట్ చేయడానికి వాళ్ళు చేయాల్సిన అంటే ఏం చేస్తే బాగుంటుందని చెప్పేసి. అంటే యాక్చువల్గా నేను కూడా మా ఫ్రెండ్స్ అండ్ మా కొలీగ్స్ ద్వారా విన్నది ఏంటంటే ఆల్మోస్ట్ ఉస్మానియాలో హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్ ఈ ఆల్కహాల్ విత్డ్రాల్ అనే దానిలోకి వెళ్తున్నారు. అంటే ఏంటంటే వాళ్ళు లాస్ట్ 2-3 మంత్స్ నుంచి క్రానిక్గా అంటే రోజు ఆల్కహాల్ తీసుకునేవారు, మద్యం సేవించేవారు, సడన్ గా ఒకసారి ఆల్కహాల్ దొరకపోయేసరికి ఆ బ్రెయిన్ లో ఉన్న చెత్త అంటే ఆల్కహాల్ లెవెల్స్ అనేటి, బ్లడ్ లో ఉన్న ఆల్కహాల్ లెవెల్స్ అనేటి సడన్ గా ఫాల్ అవుతుంటాయి. ఓకే, ఆ ఫాల్ అయిపోయేసరికి ఆ వాళ్ళు అడాప్ట్ చేసుకోలేకపోతుంటారు. అప్పటి వరకు అడాప్ట్ చేసుకున్న బాడీ అనేది సడన్ గా ఆల్కహాల్ లెవెల్స్ అనేటి ఫాల్ అయిపోయేసరికి ఆ బాడీ అనేది ఇట్ కాంట్ టేక్. సో ఆల్కహాల్ విత్డ్రాల్ సింటమ్స్ అనేటి వాళ్ళకి ఏర్పడుతుంటాయి. యూజువల్ గా వీళ్ళలో ట్రెమర్స్ అవడం అంటే చేతులు వణకడము, ఇంకా పిచ్చి పిచ్చిగా మాట్లాడడం, డెలీరియం అంటారు అంటే గుర్తు పట్టకపోవడం, హాలుసినేషన్స్ అనేటివి వస్తుంటాయి, ఫిట్స్, సీజర్స్ కూడా ఫిట్స్ లాగా కూడా వస్తుంటాయి. బట్ యూజువలీ మీరు అన్నట్టు ఇప్పుడు వీళ్ళకి తీసుకోవాల్సిన చర్యలు అని అంటే బెటర్ టు ఇమీడియట్ గా సింటమ్స్ అట్లా ఏమైనా రాగానే, ఇప్పుడు నేను చెప్పిన సింటమ్స్ ఏమైనా రాగానే హాస్పిటల్కి వెళ్ళిపోయి సైకియాట్రిస్ట్ ని కానీ ఒక ఇంటర్నల్ మెడిసిన్ కానీ లేదా డాక్టర్స్ ని కన్సల్ట్ అయిపోయి వాళ్ళకి డ్రగ్స్ అంటే టాబ్లెట్స్ అనేవి, డ్రగ్స్ అనేవి, ఇంజెక్షన్స్ అనేవి ఉంటాయి, అవి పెట్టుకొని జాగ్రత్తగా మానిటర్ చేసుకొని ఇవన్నీ సింటమ్స్ ఇంకా బ్యాడ్ అవ్వకుండా అంటే ఇంకా డిటోరియేట్ అవ్వకుండా చూసుకుంటే బెటర్. రైట్, మనతో మాట్లాడడానికి ఒక ఆత్మీయులు ఎవరు సిద్ధంగా ఉన్నట్టున్నారు. హలో, నమస్తే సార్. యా నమస్తే, చెప్పండి. నా పేరు సంతోష్ సార్. ఓకే చెప్పండి. సార్ ఇప్పుడు ఇది 14 డేస్ వరకు అంటే సింటమ్స్ మనకి ఏం లేకుండా ఎలా పాజిటివ్ వస్తుంది కదా సార్ కొంతమందికి? అవును, వాళ్ళ ద్వారా మనం జాగ్రత్తలు ఎలా వహించాలి సార్? 14 డేస్ తర్వాత మీరు అడిగిన క్వశ్చన్ నాకు అర్థం కాలేదు సార్. ఇప్పుడు కొంతమందికి ఎలాంటి సింటమ్స్ లేకుండానే కొందరికి పాజిటివ్ వస్తుంది కదా సార్, అంటే దగ్గు జలుబు లేకుండా మామూలుగా, అలాంటి వారి దగ్గర నుంచి మనం ఎలా ప్రొవైడ్ చేసుకోవాలి, మనం ప్రొటెక్ట్ చేసుకోవాలని? యా అంటే ఇప్పుడు మీరు అన్నది యా కరెక్ట్. సో ఇప్పుడు 14 డేస్ వరకు ఎవరికి సింటమ్స్ అనేటివి చాలా తక్కువ వస్తున్నాయి. యూజువల్గా 7-9 డేస్కి దగ్గు జలుబు జ్వరం అనేది వస్తుంటుంది, కొంతమంది 14 డేస్ వరకు కూడా రాదు. సో వీళ్ళ నుంచి మనం కాపాడుకోవడం అనేది ఒకటే ఒక దారి, సోషల్ డిస్టెన్సింగ్ అండ్ లాక్డౌన్. సో ఎందుకంటే ఎవరికి వ్యాధి ఉంది అనేది తెలియదు, వాళ్ళకి నెగిటివ్ కూడా వస్తుంది. సో వాళ్ళకి టెస్ట్ ఆ టైంలో టెస్ట్ చేస్తే వాళ్ళకి నెగిటివ్ వస్తుంది, వాళ్ళకి ఏమి సింటమ్స్ కూడా ఉండదు, దగ్గు ఉండదు, జ్వరం ఉండదు, ఏమీ ఉండదు. సో మనము ఇప్పుడు బెస్ట్ థింగ్ ఏంటంటే సోషల్ డిస్టెన్సింగ్, ఏ స్ట్రేంజర్ అయినా, ఏ వేరే పర్సన్ అయినా, మీకు తెలిసిన వాళ్ళు కానివ్వండి, తెలియని వాళ్ళు కానివ్వండి, ఎవరైనా కొత్త వాళ్ళు దే ఆర్ కన్సిడర్డ్ టు బి పాజిటివ్ అంటే వాళ్ళకి వ్యాధి ఉన్నట్టే భావించి వాళ్ళతో డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి. ఒకవేళ వాళ్ళకి ఫీవర్, కాఫ్, కోల్డ్ వస్తే వాళ్ళని కంప్లీట్గా ఐసోలేట్ చేయాలి, వాళ్ళని ఎవరితోనూ కలవనివ్వద్దు. సో దట్ ఓన్లీ వే, వేరే దారి అయితే లేదు. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ ఫర్ దిస్. రైట్ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి సతోష్. సార్ ఇక చివరిగా ఏం చెప్పాలనుకుంటున్నారు సార్ ఈ కరోనా గురించి, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎటువంటి ప్రికాషన్స్ మనం మెయింటైన్ చేస్తే బాగుంటుంది చెప్పండి. యా సో యాజ్ ఆఫ్ నౌ ఇప్పుడు మన ఇండియా చూస్తున్నట్టయితే అన్ని వేరే వరల్డ్ కంట్రీస్తో కంపేర్ చేస్తున్నట్టయితే యాజ్ ఆఫ్ నౌ వీఆర్ ఎట్ ఓకే సో 26,68,000 ఎఫెక్ట్ అయి ఉన్నారు మొత్తం వరల్డ్ వైడ్, ఆల్మోస్ట్ నియరింగ్ 2 lakh deaths as of now. అండ్
2 లక్షల మంది చనిపోయారు దగ్గర దగ్గరలో. అండ్ యుఎస్ఏలో యుఎస్ఏ ఒక కంట్రీలోనే 88,51,000 పాజిటివ్ కేసెస్ ఉన్నాయి. అండ్ ఈ లెక్కను చూసుకుంటే వీఆర్ డూయింగ్ వెరీ గుడ్. దట్ ఈస్ మై పర్సనల్ ఫీలింగ్. మనం ఇంకా 20,000 అరౌండ్ 20,000 లోనే ఉన్నాము, 21,797 టు బి ఎగ్జాక్ట్. సో ఈ లెక్కను చూసుకుంటే వీఆర్ ఇన్ స్టిల్ వీఆర్ ఇన్ స్టేజ్ 2 ఓన్లీ. ఇంకా మనకి కమ్యూనిటీ స్ప్రెడ్ అయితే కాలేదు. ఓన్లీ మనకి ఇప్పుడు పేషెంట్స్ ఎవరైతే క్వారంటైన్ లో ఉన్నారో, అంటే ఎవరినైతే మనం సస్పెక్ట్ చేసి వాళ్ళని ఐసోలేట్ చేసి పెడుతున్నామో వాళ్ళకే పాజిటివ్ వస్తున్నాయి. హియర్ అండ్ దేర్ 1 or 2 రేర్ కేసెస్ ఉన్నాయి వస్తున్నారు, బట్ సోర్స్ అనేది ఎప్పుడు మిస్ కాలేదు. అంటే ఈ పేషెంట్కి ఈ పేషెంట్కి కరోనా అనేది ఎక్కడి నుంచి వచ్చింది అనేది మనం చెప్పగలుగుతుంది. వన్స్ మనము ఆ పేషెంట్కి కరోనా ఎక్కడి నుంచి సోకిందో చెప్పలేకపోయే పరిస్థితి తెచ్చుకుంటే ఇంకా మన కంట్రీ ఐ డోంట్ థింక్ వీ కెన్ హ్యాండిల్ దట్ క్రైసిస్. బికాస్ ఇప్పుడు యుఎస్ చూస్తున్నాము, యుఎస్లో అట్లానే ఉంది. వాళ్ళకి వ్యాధి ఏ మనిషికైనా ఎక్కడి నుంచి వ్యాధి సోకింది అనేది వాళ్ళు చెప్పలేకపోతున్నారు. బికాస్ అంత భయంకరంగా స్ప్రెడ్ అయిపోయింది. ఇంకా మన కంట్రీలో ఆ లెవెల్కి రాలేదు. ఐ హోప్ ఇంకా అక్కడ వరకు రాదు. అండ్ ఇఫ్ యూ కంటిన్యూ డూయింగ్ దిస్ సోషల్ డిస్టెన్సింగ్ అండ్ లాక్డౌన్ థరోలీ వితౌట్ గవర్నమెంట్ చెప్పిన ఆల్ ద లాక్డౌన్ క్రైటీరియా కానీ గైడ్ లైన్స్ కానీ కరెక్ట్గా పాటిస్తే ఈ దిస్ గ్లోబల్ హెల్త్ అండ్ గ్లోబల్ థ్రెట్ గురించి బయటకు వచ్చే ఛాన్స్ అయితే ఉంది. సో ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా ఉండాలి, అలాగే మాస్కులు ధరించాలి, అలాగే సోషల్ డిస్టెన్సింగ్ మెయింటైన్ చేయాలి. సో మీరు అన్నట్టుగా ఎప్పటికప్పుడు చేతులను మనం శుభ్రం చేసుకుంటే సరిపోతుంది. స్పెషల్గా సోషల్ డిస్టెన్సింగ్ ఒకటి మెయింటైన్ చేస్తే దీనికి మనం చెక్ పెట్టవచ్చు అని చెప్పేసి అంటారు చివరిగా. రైట్ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ డాక్టర్ శశిరీ గారు. రియల్గా కూడా చాలా చాలా అంటే చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఎస్పెషల్గా ఇప్పుడు ప్రపంచం అంతా కూడా దీని గురించి ఆలోచిస్తుంది, ప్లాస్మా థెరపీ గురించి. ఒక అంటే ఈ ప్లాస్మా థెరపీ అంటే ఏంటి, దీన్ని ఏ విధంగా ట్రీట్ చేయొచ్చు, ఒక్క వ్యక్తి నుంచి వెళ్ళి ప్లాస్మా ఒకసారి తీస్తే దానికి నలుగురికి ఇవ్వచ్చా, 5 ఇవ్వచ్చా, అలాగే ఏ విధంగా తీస్తారు ఏంటి అనే చాలా ఆసక్తికరమైనటువంటి విషయాలు ఈరోజు మాకు తెలియజేశారు. అలాగే మళ్ళీ ఈ మధ్య ఎప్పుడన్నా టైం వచ్చినప్పుడు డెఫినెట్గా మీ అమూల్యమైనటువంటి సమయం తెలుగు ఎన్ఆర్ఐ రేడియోకి ఇవ్వాల్సిందిగా మేము కోరుతూ ఉంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ డాక్టర్ శశిరి గారు, తెలుగు ఎన్ఆర్ఐ రేడియోతో మాట్లాడుతున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో విన్నారు కదా, ఇది డాక్టర్ శశిరి గారితోటి లైవ్ కార్యక్రమం. చాలా అంటే చాలా సీరియస్గా ఉంది సిచ్యుయేషన్. ప్రతి ఒక్కరు కూడా చాలా జాగ్రత్తగా ఉండండి అని చెప్పేసి అంటున్నారు. సో మీరందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా ఉండేసి ఈ టైంలో జాగ్రత్తగా వండుకుంటూ 10 మందికి సహాయపడితే ఇంతకంటే మనకు మించింది ఇంకేముందండి.